नमस्ते इप्पुडु मीरु चूडबोतुन्न वीडियो खच्चितंगा मीकु उपयोगपड़ुतुंदि नच्चुतुंदि कूडा मरि मीकु नच्चिन विषयं नाकु तेलियालि अंटे ई वीडियोनि मीरु लैक् चेयालि षेर् चेयालि अलागे मन चानल्नि सब्स्क्रैब् चेयालि मी सपोर्ट् नि नाकु अंदिस्तारु कदा ओके ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు జ్యోతిషానంద సవ్యసాచి, జీవీఎల్ఎన్ చారిల్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. కర్మల గురించి మాట్లాడుతూ ఉన్నారండి. దృఢ కర్మ గురించి కూడా చాలా వివరంగా మాట్లాడుకున్నాం. అదృఢ కర్మ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను, చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. ఇక జ్యోతిష్ శాస్త్రంలో మరుగున పడిపోయినటువంటి రెండవ కర్మ అదృఢ కర్మ. ఈ అదృఢ కర్మ వాచక కర్మల చేత మనం ఒక వ్యక్తిని అనవసరంగా తిట్టాం, దాని కర్మ అనుభవించవచ్చు. మన ఇళ్లలో గోపూజలు చేస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఈ కుక్కల బదులు ఆవులను పెంచుకుంటున్నారు. మొదట్లో ముద్దుగానే ఉంటుంది, మన ఇంట్లో తిరుగుతూ మన బెడ్రూమ్లోకి వస్తూ అవి ఉంటే బాగానే ఉంటుంది. గోపూజ చేసేటప్పుడు కానీ లేకపోతే గోవులతో తిరిగేటప్పుడు కానీ సహజంగా మనం చేత్తో కొడతాము, కర్రతో కొడతాము, చేస్తుంటాం. ఆవు మీద దెబ్బ పడింది అని అంటే మన చేత దాని కర్మ 7 తరాలు దెబ్బతింటుంది. అందుకే గోవులు ఇళ్లలో పెంచద్దు అని చెబుతాను. దానికి సంబంధించినటువంటి ఒక ప్రామాణిక శాస్త్రం కూడా ఉంది అదృఢ కర్మలు. ఇక ఈ మధ్య కాలంలో సమస్యలను తట్టుకోలేక నేల విడిచి స్వాము చేసే పరిస్థితి వచ్చింది. ఎట్లాగంటే ఒక ఆయన చెబుతాడు, ఈరోజు సోమవారం ఒక మూర పూలు తీసుకుని వెళ్ళి శివునికి అలంకరించండి, కేవలం మూర మాత్రమే ఉండాలి కండిషన్. మళ్ళీ మరి మూర పూలు తీసుకెళ్ళి శివుడి మీద ఎక్కడేస్తారు చెప్పండి? ఏ పెద్ద మూర నష్టమే ఉంది. ఈ రోజున గోధుమ చపాతీలు చేసి ఆవుకు తినిపించండి. అంటే జీవరాశులు ఉన్నది మన కర్మల్ని పరిహారం చేయడానికైనా. ఇట్లా ఎంతమంది ఎన్ని రొట్టెలు పెడితే ఆవులు ఇబ్బందులు పడుతున్నాయి? పెట్టకూడదా, రొట్టెలు తినకూడదా ఆవులు అని పెట్టచ్చని శాస్త్రం ఎక్కడ ఉంది? ఆవులు ఏమేమి తింటాయి? ఏ మనిషి గడ్డి తింటున్నాడు, ఆవులు తింటే తప్పే ఉంది. నేను ఒక ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో, నేను గడ్డే తింటాను అని. నేను గడ్డి తింటే ఆ గడ్డి కూడా వెజిటబుల్ ఏను అని ఒక ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రతి పరిహారం చేసుకుని చివరికి ఫలితాలు రాక విసిగి వేసారిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎవరంటే అదృఢ కర్మలకు చెందిన వారు. వారు సమస్యలను తట్టుకోలేక ఏదో ఒక రూపంలో యాగమో ఆగమో తపమో జపమో దానమో చేసి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని చివరికి సమస్యలు పరిష్కారం కాలేదు అని నిస్తేజమయ్యే వాళ్ళందరూ కూడా ఈ అదృఢ కర్మలు చేసేవాళ్ళు. ఎందుకంటే వ్యాధి ఒకటి, వాడే మందు ఒకటి. పెళ్ళి కాలేదు, పెళ్ళి కాకపోతే ఆంజనేయ సుందరుడికి పెళ్ళి చేస్తాడా? చెడుగా ఎవరికి పెళ్ళైందో వాళ్ళ దగ్గరికి పోయి నా పెళ్లి కట్టదని మొరబెట్టుకుంటేవరే చేసుకున్నా పెళ్ళి అవుతుంది అంటారు. అంటే ఇక్కడ జాతకంలో వచ్చేటువంటి గ్రహ దోషాలకు చేసే పరిహారాలు వేరు, లౌకికంగా చేసే పరిహారాలు వేరు. ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరిగింది మొన్న, జరిగింది కదా, దానికి ప్రామాణికత ఏంటి? వరలక్ష్మి వ్రతానికి ప్రామాణికత ఉన్నదా అంటే ప్రామాణికత లేదు. అది ఇష్టి, ఇష్టి అంటే కోరిక. సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, అది ఇష్టి కోరిక. అంటే ఇష్టితో చేసేవి కొన్ని, సమాజం కోసం చేసేవి కొన్ని, సహృదయంతో అందరూ బాగుండాలని చేసేటువంటిది వేరు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇష్టిని తీసుకొచ్చి గ్రహాల జాతకాలకి, జాతకాల గ్రహాల మొత్తం సామూహికంగాను ఇలా చేయడం వల్ల ఎవరి సమస్యలు వారికి పరిష్కారం కాక ఎన్ని వందలు ఖర్చు పెట్టినా, ఎన్ని వేలు ఖర్చు పెట్టినా చివరికి ఎంత ఖర్చు పెట్టినా సమస్య పరిష్కారం కావటం లేదు. ఏమిటో జ్యోతిషం అంటే చిరాకు పుట్టిపోయింది
రైట్ అట్లాంటి వింటూ ఉంటాం అయితే వాచక కర్మ చేత ఎక్కువగా ఈ అదృడ కర్మ వాచక కర్మల చేత మానసిక కర్మల చేత అదృడ కర్మ అనేది సంప్రాప్తం అవుతుంది అవుతుంది అయితే దాని నుంచి బయటపడాలంటే ఇక్కడ ఉందా అసలు మార్గం ఉందా ఈ రెండిటి నుంచి బయటపడడానికి అంటే మనం చేసినటువంటి కష్టం తప్పు మనకు తెలుసు ఇప్పుడు మనం అనవసరం మాట అనుకోండి ఆ మాట మేము కనబడినప్పుడల్లా మీ మెమరీలో అది స్టోర్ అయ్యేంత కాలం ఉంటుంది అలాంటప్పుడు నీ మనసు ఎవరి చేత గాయపడిందో వారితో కూర్చొని విధి విధానంగా నీ ఇలా జరిగింది నీ ఇలా అన్నా నీ ఇలా జరిగింది అని అపాలజీ చెప్పుకోవడం పెద్ద పరిహారం లేదు ప్రాక్టికల్ పరిహారం లేదు నీకంత ఈగో అడ్డ వచ్చింది వారి పేరుతో భగవంతుడి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియకో ఒళ్ళు మదం ఎక్కువ భోగరెక్కువ నేను మాట అన్నాను ఆ మాట ద్వారా అవతల వారు మానసిక కర్మను అనుభవిస్తున్నారు ఆ కర్మ యొక్క ఫలితాన్ని తగ్గించి నా ద్వారా మరలా ఆ వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కర్మలు నాకు రాకుండా ప్రార్థించడం అనేది రెండవ పరిహారం ఈ రెండు చేయలేని వారు చేయాల్సింది ఏంటంటే నల్ల మినువులతో గారెలు చేసి అందులో మళ్ళీ మనం బ్రాండెడ్ మినువులు కాదు నల్ల మినువులతో గారెలు చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా వీధి కుక్కకి ఆహారంగా పెట్టండి తద్వారా రాహు సంబంధమైనటువంటి ఆ మినువులు నీలో ఉండేటువంటి కొంత ఉత్కృష్ట కర్మని తగ్గించి సత్ప్రవర్తన సత్ప్రేమ కలిగించి మళ్ళా అదే వ్యక్తితో స్నేహపూర్వకమైనటువంటి కలయిక కదలిక జరుగుతుంది సో అదృఢ కర్మలు అనేవి కేవలం ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటి రెమెడీ కూడా చెప్పారు ఈ రెమెడీ కూడా చెప్పారు ముందు మనల్ని మనం మార్చుకుని ఈ అదృఢ కర్మ నుంచి బయటపడాలి ఇక్కడ కర్మ అంటే మన భావంలో దోషం అని కాదండి మనం చేసేటువంటి పని పని అవును కర్మ అంటే ఏంటి పని ఇప్పుడు మనం చేసేది వాచక కర్మే మనం ఇంత కంటెంట్ ఇస్తున్నాం ఇంత సబ్జెక్ట్ చదువుతున్నాం వినకపోవడం వాళ్ళ కర్మ తెలుసుకొని ఆచరించకపోవడం వాళ్ళ కర్మ ఇప్పుడు ఈ కర్మలు కూడా ఆచరించాలా వద్దా అనేది కూడా కర్మే సో కాబట్టి కర్మ అనేటువంటిది ఆవు దూడతో మనం పోల్చుకోవచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే